విద్యుత్ పోరాటంలో అమరులైన వారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి మూషం రమేష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద విద్యుత్ పోరాట అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. 2000 ఆగస్టు 28న అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులపై బషీర్బాగ్ వద్ద ఫైరింగ్ తో పాటు బాష్ప గోళాలను ప్రయోగించగా ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వారి పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ నేడు ఘనంగా నివాళులు అర్పించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సామాన్య ప్రజల మీద భారాలు మోపొద్దని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అమరవీరుల సాక్షిగా మేము ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గే వరకు ఇప్పుడు కూడా అదే పోరాటంలో ముందుకు సాగిస్తామని, వారికి ముందు అండగా ఉండి విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు అండగా ఉంటామని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. 2000 ఆగస్టు 28వ తేదీన మరి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం వల్ల, ప్రజలపై భారాలు మోపడం వల్ల, మరి ప్రజానీకం వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేసినటువంటి సందర్భంగా పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలకు ఈరోజు ఘనంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి చిత్రపటాలకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి 2020 అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడం వల్ల మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సందర్భంగా మరి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సందర్భంగా బషీర్బాగ్ చౌరస్తాలో పోలీసు జరిపినటువంటి కాల్పుల్లో ముగ్గురు మరణించడం జరిగింది. మరి అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2004 మరి ప్రజలందరూ కూడా ఆ వ్యతిరేక విధానాలకు విద్యుత్ భారాలు మోపడం వల్ల అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. మరి పోరాటంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యుత్ భారాలు ప్రజలపై మోపుతూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి ప్రైవేటీకరిస్తూ ప్రజలపై భారాలు మోపే విధంగా ప్రేరిస్తూ ఉంది. మరి ఆనాటి పోరాట అమరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సిపిఎం పార్టీగా ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే వారి పోరాట స్ఫూర్తితో మరి ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ పోరాట అమరవీరులకు విప్లవ జోహార్లు తెలియడం జరుగుతాం. 2000 ఆగస్టు 28 రోజున ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ ఛార్జీలు పెరుగుదల నిరసిస్తూ మరి ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా కలిసి మరి అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు సైతం కూడా చెలో అసెంబ్లీకి పిలిపినిచ్చిన సందర్భంలో అప్పుడు బషీర్బాగ్లో అప్పటిన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి గుర్రాలతో తొక్కించి మరి అదేవిధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి అసెంబ్లీకి వెళుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కూడా మరి గుర్రాలతో దొక్కించి మరి తూటాలను గుండెల్లో చూసినటువంటి అప్పటి ప్రభుత్వంలో అసూరు వాసినటువంటి ముగ్గురు మరి అమరవీరులకు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కూడా మీరు విద్యుత్ ఛార్జీలను పెంచే యోజనలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకువస్తూ ఉంది. మరి అప్పటి పోరాట స్ఫూర్తితోనే మళ్ళీ అసెంబ్లీని ముట్టడించి మరి విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే అప్పటి జరిగిన పోరాటంలో అసూ అసినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సిపిఎం పార్టీగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి స్ఫూర్తితోని మరింత పోరాటంతో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాం.